ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కప్పలబందం గ్రామంలో సర్పంచ్ నందిగాం ప్రసాద్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని తమ గ్రామంలో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని తెలిపారు. ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మందపాటి మాధవరెడ్డి, కర్నాటి సదాశివరెడ్డి, రంగారెడ్డి, మోహన్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. మొదటగా తెలంగాణ రెండవసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ గారికి కృతజ్ఞతలు. కంటి వెలుగు కార్యక్రమం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం మొదలుపెట్టారు. దానిలో భాగంగా మా గ్రామం కపలబందం గ్రామంలో దాదాపు 2000 మంది జనాభా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర చాలా అద్భుతమైన కార్యక్రమం. దీనికి ముందుగా గ్రామ ప్రజల తరఫున మేము ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ రాష్ట్రాన్ని గ్రామాలని అభివృద్ధి చేయాలనేది మా కోరిక. మేము కూడా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదైతే ప్రగతి భవనం నుండి చెప్తుండో వారు చెప్పిన ఆశయాలనే మేము మా పాలక మండలం తర్వాత గ్రామ ప్రజలందరూ వారి అడుగుదాడులు నడుస్తున్నాం. దానిలో భాగంగా మొన్న 50,000 మొక్కలు హరితారం కింద నాటాలన్నారు. ఆల్రెడీ వాటిని మొక్కలు స్టార్ట్ చేసి కూలీలతోని బ్యాగులు నింపడం మొదలుపెట్టినాం. ఇంకా కేసీఆర్ గారు ఏదైతే ఆలోచన చేసి అక్కడ చెబుతారో ఇక్కడ మేము అమలు చేస్తాం. వారికి గ్రామ ప్రజల తరఫున పాలక మండలం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.